దైవం కోరుకునే దాన ధర్మము లేవి. ఇది ప్రపంచానికి అవసరమైన పాఠం, దైవ భక్తులందరికీ అవసరమైన పాఠం. దైవం కోరుకునే దాన ధర్మము లేవి. ఈ భూమి మీద ఎందరో మనుషులు భక్తులుగా మనకు కనిపిస్తున్నారు, భక్తి పారవస్యంలో మునిగి తేరుతున్నారు. రోజు భక్తిని చూపించేవారు ఉన్నారు, వారి కష్టాలలో భక్తిని చూపించేవారు ఉన్నారు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ భక్తిని చూపించేవారు ఉన్నారు, నిష్ట కలిగిన భక్తిని చూపించేవారు ఉన్నారు, ధర్మం చేస్తూ భక్తిని చూపించేవారు ఉన్నారు, దేవునికి తమ ఆస్తిని తాము సంపాదించిన దానిని ఇస్తూ భక్తిని చూపించేవారు ఉన్నారు. దేవుని కొరకు పూర్తిగా జీవితాలను అంకితం చేసిన మనుషులు మనకు కనిపిస్తున్నారు. వీరందరినీ మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా వీరందరి యొద్ద నుండి దేవుడు వీటిని స్వీకరిస్తున్నాడా, దేవుడు వాటిని తీసుకుంటున్నాడా, అంగీకరిస్తున్నాడా, దైవం కోరుకునే దాన ధర్మములేవి అనేది ఈరోజు మన పాఠ్యాంశం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మనుషులు వారు అనుకున్నట్టుగా, వారికి ఇష్టం వచ్చినట్టుగా దేవునికి ఇస్తున్నారే కానీ ముందుగా ఈ పాఠాన్ని అర్థం చేసుకుని మాత్రం ఇవ్వటం లేదన్నది సత్యం. వారికి నచ్చినట్టుగా, వారికి మిగిలింది కనుక, వారి మనసుకు ఇచ్చ వచ్చినట్లుగా, వారు ముందుగా వాగ్దానం చేసుకున్నారు కనుక, మొక్కుకున్నారు కనుక దేవునికి ఇవ్వగలుగుతున్నారే తప్ప దేవుడు కోరుకున్నదేంటో తెలుసుకుని అప్పుడు ఇవ్వగలుగుతున్నారా? ఈ పాఠం నేర్చుకొని దేవునికి ఫలానాది కావాలి అని తెలుసుకుని ఇవ్వగలుగుతున్నారా అంటే లేదు అని చెప్పాలి. ఎందరినో భక్తులను మనం చూస్తున్నాం, అజ్ఞాత భక్తులుగా కొంతమంది పేరు ఊరు తెలియనివ్వకుండా దేవునికి దానం చేసేవారు, దేవునికి ధర్మంగా ఇచ్చేసేవారు. ఎందరినో మనం లోకంలో పరీక్షిస్తున్నాం. వీరందరూ చేసే దానం, వీరందరూ ఇచ్చే ధర్మం నిజంగా దేవుడు కోరుకున్నదా అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన గ్రంథంలో దేవునికి ఇవ్వవలసిన దాన ధర్మములను గురించి వ్రాయించాడు. మీకు ఈ సందర్భంలో ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ఆదికాండము ప్రారంభంలో ఒక నరహత్య జరిగింది. దేవుని సృష్టిలో ప్రారంభకాలంలో ఒక నరహత్య జరిగింది. ఒక మనిషి మరొక మనిషిని చంపేశాడు. చాలా తక్కువ మంది మనుషులు, లెక్కకు చాలా తక్కువ మంది మనుషులు ఉన్న కాలంలో ఒక మనిషి మరొక మనిషిని చంపటం అనేది చాలా ఘోరమైన కార్యక్రమం. చాలా తక్కువ మంది మనుషులు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత సంఖ్యలో ఉన్న మనుషులు, వారిని గూర్చి మనం బైబిల్ని అడిగితే ఆదాము, హవ్వ, కయీను, హేబెలు ఈ నలుగురిని గూర్చి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా ఆడవారు, స్త్రీలు పుడితే పుట్టి ఉండొచ్చు. ఈ నలుగురిని గూర్చి అక్కడ మాట్లాడుతూ అంత తక్కువ మంది జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక నరహత్య జరిగింది. అంత తక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక నరహత్య జరిగింది. ఈ నరహత్యకు మూల కారణం ఏంటో తెలుసా? ఈ నరహత్యను ప్రేరేపించినది ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వవలసిన దానం, దేవునికి ఇవ్వవలసిన ధర్మం, ఈ పాఠమే. ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్న ఈ పాఠం తెలియక ఆది కాలములో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మనుషులున్న కాలంలో ఒక హత్య జరిగింది. అంటే దీనిని బట్టి మీరు ఆలోచిస్తే దేవుడు కోరుకునే దాన ధర్మము లేవి అనే పాఠం తెలియకపోతే హత్యలు జరుగుతాయి. హత్యలు జరుగుతాయి, నరహత్యలు జరుగుతాయి. దేవుడు కోరుకునే దాన ధర్మములేమిటి
అనే విషయం తెలియకపోతే హత్యలు జరుగుతాయి. దేవునికి ఇవ్వవలసిన దాన ధర్మములేంటో తెలియక ఎన్నో హత్యలు మనం జీవించి ఉన్న కాలంలోనే జరిగాయి. ఇప్పుడు మీరు నమ్మాలి, మన బ్రతుకు కాలంలో జరిగాయి. దేవుని పేరిట ఎన్నో ట్రస్టులను మనం చూసాం. ఆ ట్రస్టుకు ఒక అధిపతి, ఆ ట్రస్టుకు ఒక పెద్ద. అతడు ఒకవేళ మరణిస్తే ఆ ట్రస్ట్ యొక్క పరిస్థితి ఏంటి అని కొట్టుకొని, అతడు తదనంతరం ఆ ట్రస్ట్ యొక్క ఆస్తి ఎవరికి చెందుతుంది అని కొట్లాటలాడుకొని ఒకరిని ఒకరు చంపుకున్న వైనాలు చరిత్రలో ఉన్నాయి. మనం బ్రతికి ఉన్న కాలంలో కూడా జరిగాయి, బ్రతికి ఉన్న కాలంలో కూడా జరిగాయి. కొన్ని కొన్ని సందర్భాలలో ఆ ట్రస్ట్ యొక్క పూజాధిపతిని, ఆ ట్రస్ట్ ఎవరి పేరును బట్టి అయితే నడుస్తుందో, ఆ ట్రస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఎందరి చేత పూజింపబడుతున్నాడో ఆ వ్యక్తిని కూడా వెనక ఉన్న ఆస్తి కోసం చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీరు ట్రస్టులు నెలకొల్పారు, ఆ ట్రస్ట్ వెనక ఆస్తి ఉండేది, ఎందరో దాన ధర్మములు చేసేసారు. దైవం కోరుకునే దాన ధర్మములు ఏంటో తెలియక దాన ధర్మములు చేయగా ఈ ట్రస్టుకు ఆస్తులు పెరిగాయి. ఈ ఆస్తులు పెరగగానే ఆ ఆస్తికి మూల కారకుడు ఒక ఆయన ఉంటాడు, మూలకర్త ఒక ఆయన ఉంటాడు, ధర్మకర్త అంటారు అతనిని. అతను ఆ ఆస్తిని కాపాడుతూ ఉంటాడు. అతనిని ఈ ఆస్తి కోసం చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే హత్య జరిగిందా? దేవునికి ఇవ్వవలసిన దాన ధర్మముల విషయంలో హత్యలు జరుగుతున్నాయా? దైవం కోరుకునే దాన ధర్మములు ఏంటి అనేది తెలియకపోతే హత్యలు జరుగుతున్నాయా? దీనంతటికి మూల కారణం ఏంటి? వెనక ఉన్న ఆస్తి, వెనక ఉన్న సంపద, వెనక ఉన్న పేరు ప్రఖ్యాతలు. దైవం కోరుకునే దాన ధర్మములేంటో తెలియక ఎవరికి దానం చేయాలో, ఎవరికి ధర్మం చేయాలో, దేవుని పేరిట ఏమి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో, ఎక్కడివ్వాలో తెలియని మనుషులు ప్రపంచంలో ఉన్నారు గనక ఇలాంటివన్నీ పుట్టుకొస్తున్నాయి. ఎందరో దేవుని పేరిట ఆస్తులు సంపాదిస్తున్నారు, దానం చేయమంటున్నారు, ధర్మం చేయమంటున్నారు, దేవునికి ఇవ్వి అంటున్నారు. తీరా చూస్తే వారు చేసేవి చాలా చెడ్డ కార్యక్రమాలు. ఊహకు కూడా అందని చెడ్డ కార్యక్రమాలను వారు చేస్తున్నారు. ప్రియులారా, అందుకే దైవం కోరుకునే దాన ధర్మములేమిటో తెలియకపోతే హత్యలు జరుగుతాయి అని చెప్పాను మీకు. అది ప్రారంభంలోనే జరిగింది అని మీకు నేర్పించాను. ఆదాము, హవ్వ, కయీను, హేబెలు ఈ నలుగురు ఉన్నప్పుడు దేవునికి అర్పణ ఇవ్వాలని కయ్యను తన పంట పొలములో కొంత తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చాడు. తన మందలో తొలిచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని తీసుకుని వెళ్ళి హేబెలు బలిగా ఇచ్చాడు. దీనిలో దేవుడు హేబెలు యొక్క అర్పణను లక్ష్య పెట్టినట్టుగా, కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టనట్టుగా తన పొలములోని పంటను కొంత తెచ్చినందుకు కయ్యను యొక్క అర్పణ లక్ష్య పెట్టనట్టుగా మనకు కనిపిస్తోంది. దేవుడు లక్ష్య పెట్టలేదు, దేవుడు స్వీకరించలేదు అది కయ్యనుకు అర్థమైనప్పుడు, తన తమ్ముడైన హేబెలు యొక్క అర్పణ స్వీకరించబడింది అని కయ్యను తెలుసుకున్నప్పుడు హేబెలు మీద పగ పెంచుకున్నాడు, హేబెలును చంపాలనుకున్నాడు, అతని మీద పడి చంపాడు. నిజంగా దేవుడు కోరుకునే దాన ధర్మములేమిటో తెలిస్తే కయ్యను మరలా దేవునికి అనుకూలమైన అర్పణ ఇచ్చే అవకాశం ఉండేది, హేబెలు బ్రతికి ఉండేవాడు. నిష్కారణంగా హేబెలు చనిపోయాడు, కయ్యను ఒక నరహంతకుడు అయ్యాడు. మూల కారణం ఏంటి అనగానే దేవుడు కోరుకునేదేంటో, దేవుడు ఏది ఇస్తే సంతోషపడతాడో తెలియకపోవటమే. సంతోషపరచలేకపోయాడు దేవుణ్ణి కయ్యను. ఎలా సంతోషపరచాలి అని వెతకకుండా తమ్ముడైన హేబెలును చంపేశాడు. చూసారా, అందుకే ఈ పాఠం చాలా అవసరం, లేకపోతే ప్రపంచం అస్తవ్యస్తం అవుతుంది, అల్లకల్లోలం అవుతుంది.
దాడులు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి. ఇప్పుడు ఆయన గ్రంథము దగ్గరకు మనం వెళ్ళి, దేవా నీవు కోరుకునే దాన ధర్మములేంటి, నీకేమింటే ఇష్టం, ఈ భూమి మీద సకల పదార్థాలలో ఏది నీకు ఇస్తే ఇష్టం, రంగు నోట్లు నీకు ఇస్తే ఇష్టమా, లేక ఏమైనా పదార్థాలు నీకు ఇస్తే ఇష్టమా, నీకు పెడితే ఇష్టమా? అప్పుడప్పుడు చూడండి, కొన్ని కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం, ఈ పదార్థం అండి ఫలానా దైవమునకు ఇష్టం, ఈ పదార్థం అండి ఫలానా దైవమునకు ఇష్టం అని అప్పుడప్పుడు మనం సమాజంలో వింటూ ఉంటాం. దేవుడు తనకిష్టమైనది ఏంటో బైబిల్ అనే ఈ జీవ గ్రంథంలో రాయించాడు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. తనకిష్టమైనది ఏంటో చెప్పాడు దేవుడు. మనుషులకు ఇంకా అందలేదు ఆ మాట. ఒకవేళ అంది ఉంటే, ఒకవేళ నిజంగా మనుషులందరూ దానిని తెలుసుకుని ఉంటే, దేవుడు ఏది కోరుకున్నాడో దానినే ఇచ్చి ఉండేవారు, దేవుడు కోరుకున్న దాన ధర్మములే చేసి ఉండేవారు. అర్థం కాకపోవటం వలన చిన్నగా ఆలోచించారు దేవుని గురించి. తాము అనుకున్నది దేవునికి ఇచ్చారు, తమకిష్టమైనది దేవునికి ఇచ్చారు, దేవునికి ఇష్టమైనది ఏంటో పరిశీలన చేయలేదు, దేవుడు కోరుకునేది ఏంటో పరిశీలన చేయలేదు. మాకు అనుకూలమైనది దేవునికి ఇస్తాము, దేవుడు దానితో సరిపెట్టుకోవాలి అనుకున్నారు తప్ప, దేవునికి ఇష్టమైనది ఏంటి, దానిని తెలుసుకుని మేము దేవునికి ఇవ్వాలి అని మాత్రం ఎవరు పరిశోధన చేయలేదు. ఎవరో చెప్పింది కాదు, పరిశోధన చేయాలి, వ్రాయబడిన దాన్ని చూడాలి, దానిని నమ్మాలి మనం. ఎవరైనా మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు అతనికి ఇష్టమైనది ఏదో మనం అతనికి పెట్టినప్పుడు అతను ఆనందంగా తింటాడు తప్ప, అతనికి ఏది నచ్చదో మనకి ఇష్టమైనది ఏదో దానిని మనం ఆయనకి పెట్టేస్తే, నేను దీనిని తినడండి అని దేవుడు దూరంగా తోసేస్తాడు. ఎందుకు, ఆయనకి ఇష్టం లేదది. పరలోకంలో ఉన్న దేవుడు ఆత్మస్వరూపి, ఆయన మన కంటికి కనిపించడు. అంత దూరాన ఉన్న తండ్రికి మనం ఏమిచ్చి మన దానాన్ని ఆయనకు ఇవ్వగలం, ఏమిచ్చి ఆయనను సంతోషపరచగలం, ఏ ధర్మం చేసి ఆయన రుణం తీర్చుకోగలం? దైవం కోరుకునే దాన ధర్మములేంటి? మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 6వ వచనం నుంచి, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాని దర్శింతును? ప్రశ్నతో ప్రారంభమైంది పాఠ్యాంశం, వాక్యభాగం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని రావాలి యెహోవాను దర్శించాలంటే? దైవ దర్శనానికని వెళుతూ సంచిలో కొంత చిల్లర వేసుకుంటున్నారా? కూడా కొన్ని ఫలాలు పట్టుకెళ్తున్నారా? కూడా కొన్ని పూలు పట్టుకెళ్తున్నారా? కూడా కొన్ని మీకు నచ్చినవి, మీకు అందుబాటులో ఉన్నవి, మీరు కొనుక్కున్నవి, మీకు పండినవి తీసుకుని వెళ్తున్నారా? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? వ్రాయబడిన మాట ప్రపంచం పట్టించుకోలేదు. పూర్వీకులు చెప్పిన మాటో, పెద్దలు చెప్పిన మాటో, బంధువులు చెప్పిన మాటో, ఎవరో చెప్పిన మాటో పట్టించుకున్నారు తప్ప, వ్రాయబడిన మాట, గ్రంథంలో లిఖింపబడిన మాట, పరిశుద్ధాత్మ ప్రేరణతో దైవ మనస్సులోని ఉన్న మాట వ్రాయబడింది, ఆ మాటను ఎవరు పట్టించుకోలేదు. ఈ మాట పట్టించుకుంటే జ్ఞానం కలుగుతుందా అంటే, చూడండి ఎంత జ్ఞానం ఉందో ఇందులో. ఏం కోరుకుంటాడో ఆయన మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు, నివ్వెరపోతారు. ఇప్పటి వరకు మేము దేవునికి అదే ఇవ్వలేకపోయామంటారు. చూడండి, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? చేతిలో ఏదో ఒకటి ఉండాలి ఆయనకి ఇవ్వాలంటే. ఏం తీసుకుని వెళ్ళాలి? ఏమి తీసుకుని వెళితే ఆయన సంతోషిస్తాడు? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులు, ఏడాది దూడలు అర్పించి దర్శింతునా? దహన బలులిస్తే ఆయన సంతోషపడునా? ఏడాది దూడలిస్తే ఆయన సంతోషించునా? ఏడాదిగా పెంచిన దూడనిస్తే సంతోషించునా? ఆ క్రింది మాట, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలుగు చేయునా?
ఎంత సంఖ్యలో ఎంత భారీ పరిమాణంలో ఎప్పుడు మనం దేవునికి ఇవ్వలేదు, ఇవ్వాలని ఆలోచన ఉండదు, కానీ అంత ఇచ్చిన సందేహం దేవుడు వాటిని స్వీకరిస్తాడా లేదా అని ప్రశ్నార్థకంతో ఉంది. చూడండి మేఘా గ్రంథంలో ఈ మాట, ప్రవక్త రాసిన ఈ మాట ప్రశ్నార్థకంతో ఉంది. చూడండి, వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలుగు చేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేనెత్తునా? మీ పెద్ద కుమారుణ్ణి బలి ఇచ్చినా ఆయన సంతోషించునా? ప్రశ్నార్థకం మరల. మీ జ్యేష్ఠ కుమారుడి బలి ఇచ్చినా ప్రకృతిలో ఉన్న వస్తువులు ఏవి ఆయనకు నచ్చకపోతే, నేను అబ్రహాము వలె ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్ళినా ఆయన సంతోషించునా? మరలా ప్రశ్నార్థకం. దైవం కోరుకునే దాన ధర్మములేమిటి? నా జ్యేష్ఠ కుమారుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా? నా పాప పరిహారమునకై దైవ దర్శనానికి నేను వెళ్ళినప్పుడు నా గర్భఫలమును నేనిత్తునా? 8వ వచనం చూడండి, ఆన్సర్ చెబుతున్నాడు. ఇప్పుడు ప్రశ్నలన్నిటితో ప్రారంభించాడు 6, 7 వచనాలు. ఇప్పుడు 8వ వచనంలో వేల సంవత్సరాల క్రితం మేకా ప్రవక్త వ్రాసాడు, ఇప్పుడు మనం చదువుతున్నాం, ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని మాటిది, లోకాలు దాటి వచ్చిన దేవుని మనసిది, భూమి మీద ఉన్న మనం అర్థం చేసుకుంటున్న తండ్రి మనసిది. మనుష్యుడా, భూమి మీద ఉన్న మనుష్యుడా, ఇక ఏ గ్రహం మీదకు ఆయన మాట వెళ్ళలేదు, ఎక్కడ ఆయన పిల్లలు లేరు, ఆయన కుమారులు లేరు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నేను దాచుకోలేదు నా మనసుని, పరలోకంలోనే ఉంచుకోలేదు ఈ మాటని. నాకు తెలియదు ప్రభువా, నీవు నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది ప్రభువా అనుకుంటున్నారా? ఆయన వెల్లడి చేశాడు, తన గ్రంథంలో వ్రాయించాడు. ఆయన తెలుసుకొనకపోతే తప్పు మనదవుతుంది తప్ప ఆయన తప్పు లేదండి. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. వ్రాయబడిన మాటలు ఒకవేళ వ్రాయబడినట్టుగా ఉండిపోతే, అక్షర జ్ఞానం లేకపోతే, చదవరాని వారైతే, పరిశోధన చేయకపోతే, నాలాంటి వారు ఉన్నారు, నిత్య జీవ పరిశోధనలు జరిగించే నాలాంటి వారు ఉన్నారు, మీకు వివరిస్తున్నారు పాఠాల రూపంలో, బహిరంగ సభల రూపంలో దేవుని మనసును మీకు వివరిస్తున్నారు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది చెబుతున్నాడు. చూడండి ఇప్పుడు ఎలా తెలియజేయబడిందో జాగ్రత్తగా చూడండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని వ్రాయబడింది. చూడండి ఏం కోరుకుంటున్నాడు ఆయన, పొట్టేళ్ళ, తైలమా, కరెన్సీయా, వెండి బంగారములా, మీ జ్యేష్ఠపుత్రున, మీ గర్భఫలమున, మీ పాప పరిహారమునకై మీరు ఏమి పట్టుకుని వెళ్ళి మీ తండ్రిని దర్శించాలి? ప్రపంచంలో ఏ భక్తుడైనా ఇలా చేస్తున్నాడా? ఏదో తాను సంపాదించిన దానిలో కొంత పక్కన వేసి దేవుని దగ్గరకు ఒక మొక్కుబడుగుగా వెళ్ళి దేవునికి ఇచ్చేసి మరలా చేతులు దులుపుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు? ఈ మూడు లేవండి భక్తులలో, ఈ మూడు లేవండి. కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాలలో ఉన్న భక్తులందరిది ఇదే పరిస్థితి అండి. ఎందరైతే భక్తులు ఉన్నారో భక్తులందరిది పరిస్థితి ఇదేనండి. నేను సంపాదన చేస్తున్నాను, ఆ సంపాదనలో దశమ భాగమో కొంత భాగమో శ్రేష్ఠ భాగమో ఎంతో కొంత నేను దేవునికి ప్రక్కన పెట్టి, నేను ఆ ప్రక్కన పెట్టిన దాన్ని, దైవార్పితము అనుకున్న దానిని తీసుకుని వెళ్ళి దేవుని పేరట ఇచ్చేసి నా చేతులు తులుపుకొని అందరి చేత ఒక్కసారి మంచివాడును అనిపించుకొని, దైవ అర్పణలు ఇచ్చేవాడును అనిపించుకొని ఇంటికి వచ్చేయడమా? దాని వలన ఆ తీసుకున్న వారు సంతోషించవచ్చు, ఇచ్చిన మీకు మనశ్శాంతి ఉండొచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవునికి శాంతి లేదు. పరలోకమందున్న తండ్రికి మనశ్శాంతి లేదు. ఆయన మనస్సు ఎప్పుడు శాంతిస్తుంది చూడండి 8వ వచనంలో,
ఏం కోరుకుంటున్నాడో మనుషుల దగ్గర నుంచి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట నాకు కావాలి, అది నాకు చాలా ముఖ్యమైనది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటున్నాడు. చూడండి, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంత తేలికగా, ఎంత సులువుగా మనలను తండ్రి తన మార్గంలో ఉంచాలనుకుంటున్నాడో చూసారా? ఒక పేదవాడు కూడా ఇవి ఇవ్వగలడు, ఒక ధనవంతుడు కూడా ఇవే ఇవ్వగలడు. ధనిక పేద వర్గ భేదాలు లేవండి. దేవునికి ఇచ్చే విషయంలో నేను పేదవాడిని కదా నేను ఇవ్వగలను, ధనవంతుడైతే అన్నీ ఇస్తాడు అనుకోనక్కర్లేదండి. భూమి మీద ఎందరైతే పుట్టారో ఆ మనుషులందరూ ఇవ్వగలిగిన దానిని దేవుడు కోరుకుంటున్నాడు. దైవం కోరుకునే దాన ధర్మములు, పక్షపాతం లేని తండ్రి, అందరూ ఇవ్వగలిగే దానిని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ ఇవ్వగలిగే దానిని. నా చిన్ననాడు ఎందరో దేవునికి అర్పణలు చేస్తున్నప్పుడు నేను గమనించేవాణ్ణి. చాలా భారీ సంఖ్యలో కోట్లాది రూపాయలు హుండీలో వేస్తున్నారట, టీవీలో చూపిస్తున్నారు. బంగారపు ముద్దలు ఇస్తున్నారు, బంగారపు వస్త్రములు ఇస్తున్నారు, బంగారపు కిరీటములు ఇస్తున్నారు, ఎందరికో భోజనం పెడుతున్నారు. ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు ధనవంతులు, ధనవంతులైతే దేవునికి బాగా సేవ చేస్తారేమో, మరి భేదవాడు ఏం చేస్తాడు? రోడ్డు పక్కన పడి ఉన్న భేదవాడు ఎలా చేయగలడు? ఒక పూరి గుడిసెలో ఉన్నవాడు ఎలా చేయగలడు? కనీసం సంవత్సరానికి ఒక జత బట్టలు కొనుక్కోలేడే, కనీసం ఒక్కరోజు కూడా బిర్యానీతో భోజనం చేయలేడే, మరి అలాంటి వాడు దేవునికి ఎలా ఇవ్వగలడు? అతడు భేదరికంలో పుట్టడమే శాపమా? దేవుడు ధనవంతులుగా వారిని పుట్టించి ధనవంతుల దగ్గర నుంచి ఎక్కువగా తీసుకుంటున్నాడు, భేదవారిని భేదవారిగా పుట్టించి వారి దగ్గర ఏమీ తీసుకోవటం లేదు అంటే పక్షపాతమా దేవునికి? ఇలాంటి ఆలోచన నా మదిలో ఉండేది. బైబిల్ని చదివిన తర్వాత, బైబిల్ని పరిశోధించిన తర్వాత దేవుడు, దేవుని యొక్క మనస్సు ఎంత ఉన్నతమైనదో నాకు అర్థమైంది. ధనవంతులు పేదవారు అనే తారతమ్యం లేకుండా ఆయన కోరుకునేది ఏంటంటే అందరూ ఇవ్వగలిగిన దాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ ఇవ్వగలిగిన దానిని. రోగగ్రస్తుడుగా ఆసుపత్రుల్లో ఉన్నవాడు కూడా దీనిని ఇవ్వగలడు, జైలులో ఉన్నవాడు కూడా దీనిని ఇవ్వగలడు, బంధింపబడిన వాడు, దాసిగా ఉన్నవాడు, ఎవరైనా, భేదం లేదు, పక్షపాతం లేదు. ఎంత మంచి మనసు తండ్రిది. నేను మీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నానంటే, ఏది ఉత్తమమో అదే నీకు తెలియజేయబడింది, అదే నా దృష్టికి అనుకూలమైనది, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఈ మూడు మీ దగ్గర నుండి నేను కోరుకుంటున్నాను. మిగిలిన తర్వాత విషయాలు, నీవెంత అర్పించాలనుకున్నా అవన్నీ తర్వాత విషయాలు, కానీ ఈ మూడు లేకపోతే, నీ జీవితంలో ఈ మూడు నాకు చూపించలేకపోతే, వీటిని తీసుకుని నా మందిరంలోనికి, నా సన్నిధిలోనికి నీవు రాకపోతే నన్ను దర్శించటం ఉపయోగం లేదు, నన్ను దర్శించటం వలన ఉపయోగం లేదు. ఈ మూడే ప్రపంచంలో ఉన్న భక్తుల దగ్గర లేవు, అన్నీ ఉన్నాయి, మిగిలినవి అన్నీ ఉన్నాయి, ప్రతీది ఉంది, కానీ ఈ మూడు మాత్రం లేవు. తన్ను తాను అర్పించుకునే వారిలో కూడా దేవుని సేవకుని అర్పించేసుకుంటూ ఉంటారు, వచ్చేస్తారు దేవుని సేవా కార్యక్రమాలలోకి వచ్చేస్తారు, కానీ వారిలో కూడా ఇది లేదు. అర్పించేసుకున్నాను గనక, నా తల్లిదండ్రులు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు గనక, నేను ఒక క్రమమైన పద్ధతికి అలవాటు పడిపోయాను గనక ఇక్కడ ఉండి సేవ చేస్తున్నానే కానీ మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను అనుకుంటారు కొంతమంది. మనస్ఫూర్తిగా చేసిన ఈ మూడు వారిలో ఉండటం లేదు, ఈ మూడు వారిలో ఉండటం లేదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి బోధ చేస్తున్న పరిస్థితుల్లో మరలా ఈ మేకా గారు రాసిన మాటను జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ మాట ఎంత ఉన్నతమైనదో మీరు ఆలోచన చేయాలి. మరల యేసు వచ్చిన తర్వాత ప్రవక్త రాసిన ఆ మాటను మరల జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఆ మాట నిరుపయోగం కాకూడదు, నిర్వీర్యం కాకూడదు.
ఏంటయ్యా మీరు చేసేది, ఏంటయ్యా మీరు దేవునికి ఇచ్చేది, దేవునిని సంతోషపెట్టండి అని యేసు మరలా గొంతు చించుకుని ఆనాడు శాస్త్రుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర, పెద్దల దగ్గర చెబుతున్నాడు. మంచి మాట చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా మరలా అదే మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, అదే మాట, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తరీ వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రధానమైనవి మరచిపోతే ప్రక్కనున్నవి ఎందుకు? ప్రధానమైన దానిని మరచిపోతే ప్రక్కనున్న ఈ చిన్ని చిన్ని సంగతులు ఎందుకు? పదే వంతు చెల్లించమన్నాడు, నిజమే. కానీ పదో వంతు చెల్లించమన్న ప్రభువు ప్రధానంగా ఏం కోరుకున్నాడు తెలుసా? న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దేవుని అందలి విశ్వాసము దీనమనసు కలిగి మీరుండుట. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. ఆది కాలము నుంచి ఆధునిక కాలము వరకు మానవ పురోగతి అంతా పరిశోధనపైనే ఆధారపడినది అనుటలో ఎటువంటి సందేహమూ లేదు. కాని ఆ పరిశోధన అంతా దేని కొరకు, ఎంతవరకు? కనిపించేదైనా కనిపించనిదైనా క్షణికమైన దాని కొరకు పాటు పడాలనుకునే మనిషి శాశ్వతమైన దాని కొరకు తన జీవిత కాలంలో ఏనాడూ ఆలోచించలేదు. అందుకే మనిషిలో కనిపిస్తున్న ఈ అభివృద్ధి అంతా కేవలం మట్టిలోకానికి పరిమితం తప్ప మహాలోకానికి మాత్రం కాదు. ఎక్కడ నుంచి భూమి మీదకు వచ్చామో అనే ప్రశ్నతో ప్రారంభమై మరణించిన తరువాత ఎక్కడికి వెళ్లాలో అనే ప్రశ్న వరకు అనేక ఆత్మ సంబంధమైన ప్రశ్నలకు దేవుని ఆలోచనల నుంచి జాలువారిన సమాధానములను పరిశోధింపజేసే మహోన్నత కార్యక్రమమే నిత్య జీవ పరిశోధన అను జాతీయ బైబిల్ సదస్సు. 6 రాత్రింబవళ్లు అనగా 2019 జనవరి మాసంలో 13, 14, 15, 16, 17 మరియు 18వ తేదీ వరకు ప్రతిరోజు 2 పరిశోధనాత్మకమైన తరగతులు. నిజమైన సాధువు ఎవరు? ఉపమానంతో ఉపదేశం. మనుష్య కుమారుడనే మాటలో పరమార్థం. యేసుక్రీస్తు భూగర్భములో 3 రాత్రింబగళ్ల లెక్క. కైసరువి కైసరికి, దేవునివి దేవునికి ఎలా చెల్లించాలి? దైవావేశమనే భ్రమలో మనుష్యావేశం. ఉద్యోగస్తులు దేవుని సేవ ఎలా చేయాలి? క్రైస్తవుల వందన వచనమేది? వివాహము నిషేధమా, వాక్య సంబంధమా? కీడును కోరుతున్న మంచివారెవరు? ప్రతిరోజు సాయంత్రం ప్రతి మనిషి అత్యవసరంగా వినవలసిన బహిరంగ సభలు. భారీ మూల్యమును కోరుతున్న ఘోరాతిక్రమం. మరమనిషి నేర్పే మర్మాలు. క్రైస్తవ్యం ఇతరులను హేళన చేస్తుందా? మోషే మాటల్లో ఆ ప్రవక్త ఎవరు? దుర్వినియోగమవుతున్న క్రైస్తవ స్వాతంత్ర్యం. బైబిల్ కన్వెన్షన్ జరుగు స్థలం నెహ్రూ మెమోరియల్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రామేశ్వంపేట, రాజానగరం రోడ్, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. హిందూ ముఖ్య వాక్యోపదేశకులుగా సన్ ఆఫ్ గాడ్ సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించారు. 6 రోజుల వసతి, భోజన సదుపాయములు మరియు పరీక్షల రిజిస్ట్రేషన్ కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మమరియు 8333927666. మరిన్ని వివరాలకు www.christchurch.asia అను మా వెబ్సైట్ ను దర్శించండి. క్రైస్ట్ చర్చ్ మరియు స్క్రిప్చర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామర్లకోట వారి తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ కార్యక్రమం స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ యందు ప్రత్యక్ష ప్రసారం చేయబడును.